हेलो व्यूवर्स, वेलकम बैक टू आवर चैनल टिकेट काउंटर। ई रोज ई वीडियो लो ओक मंची हिंदी एक्शन स्पाई थ्रिलर मूवी स्टोरी नी चूद्दाम। 2023 लो रिलीज अयिना IB71 IMDb लो 8.4 रेटिंग तो उन्न ई मूवी नी निजंगा जरिगिन संघटनल्नी बेस चेसुकुनि तीयडं जरिगिंदि। मूवी अयिते प्रति भारतीयुडु चूडाल्सिन मूवी अने चेप्पालि। एला ओक इंडियन एजेंट इंडियानि पाकिस्तान नुंडि कापाडारु, अंदुकु मन इंडियन एजेंट्स अंदरू कलिसि वेसिन प्लान एंटि अनेदि ई मूवी स्टोरी। इलागे मरकोने वीडियोस चूडाली अनुकुंटे मन चैनल नी सब्सक्राइब चेयडम मात्रम मर्चिपोवद्दु। मरी मूवी नी स्टार्ट चेद्दामा। मूवी स्टार्ट चेसे मुंदु मी अंदरिकी अर्थम अवडानिकी ओक चिन्न स्टोरी चेप्तानु। मीकिदि तेलिस्ते मूवी कोंचेम बागा अर्थम अवुतुंदि। 1971 लो जरिगिन इंडिया पाकिस्तान युद्धानिकी मुंदु बंग्लादेश अने देशं लेदु। అప్పట్లో బంగ్లాదేశ్ అనే ప్రాంతం కూడా పాకిస్తాన్ లోనే ఒక భాగంగా ఉంటూ దాన్ని ఈస్ట్ పాకిస్తాన్ అని పిలిచేవారు। ఆ ఈస్ట్ పాకిస్తాన్ కి వెస్ట్ పాకిస్తాన్ కి మధ్య మన ఇండియా ఉండేది। అంటే పాకిస్తాన్ వారు ఈస్ట్ పాకిస్తాన్ నుండి వెస్ట్ పాకిస్తాన్ కి వెళ్ళాలంటే ఇండియా మీద నుంచే వెళ్ళాల్సి వచ్చేది। అలాగే ఈస్ట్ పాకిస్తాన్ అనే ప్రాంతంలో ఎప్పుడు అల్లర్లు గొడవలు జరుగుతూ ఉండేవి। అక్కడి ప్రజలు వారి ప్రాంతాన్ని ప్రత్యేక దేశంగా చేయాలని పాకిస్తాన్ గవర్నమెంట్ కి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తూ ఉండేవారు। వారిని కంట్రోల్ చేయడానికి పాకిస్తాన్ ఆర్మీ వారిని చంపుతూ ఉద్యమాన్ని ఆపుతూ ఉండేది। అదే సమయంలో మన ఇండియాలోని కాశ్మీర్లో కూడా కాశ్మీర్ని ప్రత్యేక దేశంగా ప్రకటించాలని కొంతమంది గ్యాంగా ఫామ్ అయ్యి ఇండియన్ గవర్నమెంట్ కి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉండేవారు। ఈ విషయాలు మీకు తెలిస్తే ఈ మూవీ క్లియర్ గా అర్థమవుతుందని చెప్పాను। అలా మూవీ స్టార్ట్ అవగానే 1917 లో అక్టోబర్ 10వ తేదీన వెస్ట్ పాకిస్తాన్ లోని ఒక ఆర్మీ క్యాంప్ కి వెళ్లిన చైనా అధికారులు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ని కలుస్తారు। ఆర్మీ చీఫ్ చైనా అధికారులను చూసి, మీరు మాకు ఇస్తున్న ఆర్థిక సహాయాన్ని మొత్తాన్ని మేము ఇండియాలో యుద్ధానికి వాడబోతున్నాము, ఇప్పుడు మన యుద్ధ విమానాలు ఈస్ట్ పాకిస్తాన్ కి చేరుకున్న వెంటనే యుద్ధం మొదలుపెట్టి ఇండియాని నాశనం చేస్తాం, మన శత్రువుని లేకుండా చేస్తామని చెప్తాడు। నిజానికి 1948 1965లో ఇండియాతో జరిగిన యుద్ధాలలో ఓడిపోయిన పాకిస్తాన్ ఒక పక్క ఈస్ట్ పాకిస్తాన్ తో ప్రత్యేక దేశం కోసం పోరాడుతున్న సొంత ప్రజల్నే చంపుతూ మరో పక్క చైనా సహాయంతో ఇండియాతో యుద్ధానికి సిద్ధమవుతూ ఉంటుంది। అదే సమయంలో బెంగాలీ బాబు అనే ఇండియన్ స్పై ఏజెంట్ పాకిస్తాన్ ఆర్మీకి దొరికిపోతాడు। దాంతో మన ఇండియన్ ఇంటెలిజెన్స్ చీఫ్ అయినటువంటి అవస్తి పాకిస్తాన్ లో ఉన్న ఇండియన్ ఏజెంట్ దేవ్ కి ఫోన్ చేసి, బెంగాలీ బాబు అనే ఏజెంట్ పాకిస్తాన్ ఆర్మీకి దొరికిపోయాడు, నువ్వు బెంగాలీ బాబుతో పాటు అతని దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ని కాపాడగలవా అని అడుగుతారు। అది విన్న దేవ్ పాకిస్తాన్ ఆర్మీ డ్రెస్ లోనే పాకిస్తాన్ ఆర్మీ క్యాంప్ కి వెళ్లి తెలివిగా బెంగాలీ బాబుని కాపాడతాడు। సరిగ్గా అప్పుడే మూవీ టైటిల్ పడుతుంది। ఇండియన్ ఇంటెలిజెన్స్ టీమ్ వెంటనే మీటింగ్ పెట్టుకుని బెంగాలీ బాబు తెచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక పక్క ఈస్ట్ పాకిస్తాన్ లో ప్రత్యేక దేశం కోసం అల్లర్లు జరుగుతున్నాయి, మరో పక్క వెస్ట్ పాకిస్తాన్ లో కొత్త రన్వే ఆర్మీ బేస్ లను సిద్ధం చేస్తున్నారు, ఇండియాతో యుద్ధానికి సిద్ధమవుతున్నారనిపిస్తుంది అని అంటాడు దేవ్। అది విన్న గవర్నమెంట్ అధికారులు ఒకరు మాత్రం పాకిస్తాన్ ఆల్రెడీ ఈస్ట్ పాక్ తో జరుగుతున్న అల్లర్లను ఎలా కంట్రోల్ చేయాలా అని తలపట్టుకుని ఉంది, మనతో యుద్ధం ఎలా చేస్తుంది అని ఆ విషయాన్ని సీరియస్ గా తీసుకోడు। మరో పక్క వెస్ట్ పాకిస్తాన్ లోని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ వాళ్ళ దేశపు ఇంటెలిజెన్స్ చీఫ్ ని చూసి, ఒక ఇండియన్ ఏజెంట్ మన కస్టడీలో ఉన్న వ్యక్తిని తప్పిస్తూ ఉంటే మీరేం చేస్తున్నారు, రాబోయే 10 రోజులు మనకి చాలా ముఖ్యం, ఈ 10 రోజుల్లో ఎటువంటి పొరపాట్లు జరగకూడదు, చిన్న పొరపాటు జరిగిన ఇండియా మొత్తం అప్రమత్తమైపోతుంది, మన ప్లాన్ మొత్తం నాశనం అవుతుంది అని అంటాడు। అదే సమయంలో ఒక పాకిస్తాన్ స్పై వెళ్లి పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ చీఫ్ ని కలిసి, ఈ మధ్య కాలంలో పలాస్టియన్ విమానాన్ని హైజాక్ చేశారు, అలా చేయడం వల్ల అక్కడ ప్రత్యేక దేశం గురించి పోరాడుతున్న వారి గురించి ప్రపంచం మొత్తానికి తెలిసింది, అన్ని దేశాలలో అదే బ్రేకింగ్ న్యూస్ అయింది, ఇప్పుడు ఇండియాలో ఉన్న కాశ్మీర్ ని ప్రత్యేక దేశంగా చేయాలనుకున్న మక్బుల్ కూడా ఒక విమానాన్ని హైజాక్ చేసి ఇండియా మీద ఒత్తిడి తీసుకుని వచ్చి కాశ్మీర్ ఉద్యమం గురించి ప్రపంచానికి తెలిసేలా చేయాలనుకుంటున్నాడు అని చెప్తాడు। అది విన్న పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ చీఫ్, అలా జరగకూడదు, వచ్చే 10 రోజుల్లో ఇలాంటి హైజాక్లు ఏమీ జరగకూడదు, ఇండియా అప్రమత్తం అవ్వకూడదు, ఇది పైనుండి ఆర్డర్, ఎలా అయినా సరే ఈ హైజాక్ ని ఆపాలి అని అంటాడు। అది విన్న పాకిస్తాన్ స్పై మాత్రం మక్బుల్ కి కాశ్మీర్ ని ఇండియాలో గాని పాకిస్తాన్ లో గాని కలపడం ఇష్టం లేదు, కాశ్మీర్ ఒక స్వతంత్ర దేశంగా ఉండాలనుకుంటున్నాడు, మన మాట వినడు, కానీ మేము మక్బుల్ ని ఆపే ప్రయత్నం చేస్తామని అంటాడు। అదే సమయంలో పాకిస్తాన్ లో ఉన్న ఇండియన్ స్పై ద్వారా ఒక సీక్రెట్ మెసేజ్ వస్తుంది, దానిలో 10 రోజుల్లో చైనా సహాయంతో 40 యుద్ధ విమానాలు వెస్ట్ పాకిస్తాన్ నుండి ఈస్ట్ పాకిస్తాన్ కి తరలించబోతున్నారు అని అంటుంది।
అది చూసిన ఇండియన్ ఇంటెలిజెన్స్ చీఫ్ దేమి చూసి ప్రమాదం పొంచి ఉంది. ఇదే జరిగితే మనం ఒకేసారి ఒక పక్క పాక్తో మరో పక్క చైనాతో యుద్ధం చేయాల్సి వస్తుంది. వాళ్ళు ఇప్పటికే యుద్ధానికి సిద్ధమై ఉన్నారు. మనకి కేవలం 10 రోజుల సమయం మాత్రమే ఉంది అని వెంటనే ఇండియన్ డిఫెన్స్ మినిస్టర్ తో మీటింగ్ ఏర్పాటు చేసి జరుగుతున్నది చెప్తారు. అది విన్న మినిస్టర్ ఒకేసారి చైనా అండ్ పాకిస్తాన్ ను ఆపడం ఎలా అని అనగా, అది విన్న దేవ్ వెస్ట్ పాకిస్తాన్ నుండి ఈస్ట్ పాకిస్తాన్ కి యుద్ధ విమానాలు వెళ్లాలంటే మన ఇండియా మీదుగానే వెళ్ళాలి. అలా వెళితేనే వారు ఈస్ట్ పాకిస్తాన్ నుండి మన మీద అటాక్ చేయగలరు. మనం మన ఇండియన్ ఎయిర్ స్పేస్ మొత్తాన్ని బ్లాక్ చేసి విదేశీ విమానాలను ఏవి మన దేశం మీదుగా వెళ్లకూడదని ఎయిర్ స్పేస్ ని బ్లాక్ చేస్తే ఆ విమానాలు ఈస్ట్ పాకిస్తాన్ కి రాలేవు. వాళ్ళు మరో ప్లాన్ ఆలోచించేలోపు మనకి కొంత సమయం దొరుకుతుంది. ఈలోపు మనం యుద్ధానికి సిద్ధం అవ్వచ్చు అని అంటాడు. అది విన్న ఐబీ చీఫ్ అవస్థి మాత్రం, అలా మనకి నచ్చినప్పుడు ఎయిర్ స్పేస్ ని బ్లాక్ చేయడం కుదరదు. మనకి పాకిస్తాన్ కి ఉన్న అగ్రిమెంట్ ప్రకారం మనం ఎయిర్ స్పేస్ ని కేవలం యుద్ధ సమయంలో మాత్రమే బ్లాక్ చేయగలం. అలా కాదని బ్లాక్ చేస్తే ప్రపంచ దేశాల నుండి వ్యతిరేకత వస్తుంది. పాకిస్తాన్ యుద్ధానికి సిద్ధమవుతుంది కానీ ఇంకా యుద్ధాన్ని ప్రకటించలేదు. అందుకే టెక్నికల్ గా మనం యుద్ధంలో ఉన్నట్లు కాదు. అందుకే మనం ఎయిర్ స్పేస్ ని బ్లాక్ చేయడం కుదరదు అని చెప్తాడు. అదే సమయంలో ఇండియన్ ఇంటెలిజెన్స్ లోనే వర్క్ చేసే సంగ్రామ్ అనే ఆఫీసర్ దేవ్ ని చూసి, నాకు ఒక కొత్త కేసుని అప్పగించారు. నీ కేసు అంత పెద్ద కేసు కాదు. కాశ్మీర్ లో 17 ఏళ్ల వయసున్న ఖురేషి అనే కుర్రాడున్నాడు. కాశ్మీర్ ని ప్రత్యేక దేశం చేయాలనుకుంటున్న మక్బుల్ ఖురేషికి బ్రెయిన్ వాష్ చేసి ఇండియాకి వ్యతిరేకంగా అతన్ని ఒక టెర్రరిస్ట్ గా తయారు చేశాడు. ఖురేషిని వాడుకుని ఒక ఇండియన్ ఫ్లైట్ ని హైజాక్ చేద్దాం అనుకున్నారు. కానీ ఖురేషి మనకి దొరికిపోయాడు. అలా ఖురేషితో పాటు మరో ఇద్దరిని కూడా హైజాక్ కోసం సిద్ధం చేసినట్లు ఇన్ఫర్మేషన్ ఉంది. ఖురేషి దొరికాడు కానీ మిగిలిన ఇద్దరు దొరకలేదు. అందుకే ఖురేషిని ఇన్ఫార్మర్ గా ఒప్పించాను, మిగిలిన ఇద్దరిని పట్టించడంలో హెల్ప్ చేస్తా అన్నాడు. అందుకే ఖురేషిని రోజు ఎయిర్పోర్ట్ కి తీసుకువెళ్లి మిగిలిన ఇద్దరు ఎయిర్పోర్ట్ కి వస్తే గుర్తుపట్టమని రోజు ఖురేషిని ఎయిర్పోర్ట్ కి తీసుకువెళ్తూ ఉన్నాను. వారి హైజాక్ ప్లాన్ ఆగిపోయింది కానీ మిగిలిన ఇద్దరిని అరెస్ట్ చేయాలి. అందుకే నేను ఈ రోజు నుంచి ఖురేషిని సీక్రెట్ గా ఫాలో అవుతూ ఆ మిగిలిన ఇద్దరిని ఖురేషి కలుస్తున్నాడేమో తెలుసుకోవాలని అంటాడు. అది విన్న దేవ్ వెంటనే ఐబీ చీఫ్ ని కలిసి, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, ఆ ప్లాన్ ప్రకారం మనం పాకిస్తాన్ ని ఆపవచ్చు అని ప్లాన్ చెప్పి ఆ ప్లాన్ ప్రకారం సంగ్రామ్ తో కలిసి కాశ్మీర్ వెళ్తాడు దేవ్. అక్కడ పోలీసులు ఖురేషిని ఎయిర్పోర్ట్ లో పోలీస్ డ్రెస్ లో కూర్చోపెట్టి, మీ గ్యాంగ్ లోని వారు ఎవరైనా ఫ్లైట్ ఎక్కుతున్నారా గుర్తుపట్టు అని అడుగుతూ ఉంటారు. ఖురేషి ఆ ప్రయాణికులందరినీ చూసి, వీరిలో నా గ్యాంగ్ వారు ఎవ్వరూ లేరని చెప్తూ ఉంటాడు. ఎయిర్పోర్ట్ లో రోజుకి 3 ఫ్లైట్స్ మాత్రమే టేక్ ఆఫ్ అవుతూ ఉంటాయి. అలా 3 ఫ్లైట్స్ వెళ్లిపోయిన తర్వాత ఖురేషి రోజు ఒకే సినిమా హాల్ లో ఒకే మూవీని మళ్లీ మళ్లీ చూస్తూ ఉంటాడు. దేవన్ సంగ్రామ్ లో ఖురేషినే ఫాలో అవుతూ సినిమా హాల్ లోకి వెళ్ళగా ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. అదేంటంటే, నిజానికి ఆ మూవీలోని ఒక సీన్ లో విమానాన్ని చూపిస్తారు. ఖురేషి తన టీమ్ లోని అష్ఫాక్ ని కూడా సీక్రెట్ గా మూవీకి తీసుకుని వెళ్లి మూవీలో కనిపించే ఫ్లైట్ ని చూపించి, మనం హైజాక్ చేయబోయే ఫ్లైట్ కూడా ఇలానే ఉంటుంది అని చూపిస్తూ హైజాక్ ప్లాన్ గురించి చెప్తూ ఉంటాడు. నిజానికి 3 వారాల క్రితమే ఖురేషి మక్బూల్ ఇచ్చిన ట్రైనింగ్ లో భాగంగా ఫ్లైట్ గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఉంటాడు. ఆ ఇన్ఫర్మేషన్ ని అష్ఫాక్ కూడా నేర్పిస్తూ ఉంటాడు. మరో పక్క ఐబీ చీఫ్ బాగా పాడైపోయి ఎప్పటి నుంచో షెడ్ లో పడి ఉన్న గంగా అనే ఫ్లైట్ కి రిపేర్స్ చేయిస్తూ కొత్త దానిలాగా పెయింటింగ్ వేయిస్తూ ఉంటాడు. అదే సమయంలో ఖురేషి అష్ఫాక్ ని చూసి ఒక అడ్రస్ చెప్పి, అక్కడికి వెళ్లి డమ్మీ గన్స్ తీసుకునిరా, వాటితోనే హైజాక్ చెయ్యాలి అని చెప్పడంతో అష్ఫాక్ గన్స్ కోసం వెళ్తాడు. కానీ అష్ఫాక్ గురించి లోకల్ పోలీసులకు తెలిసిపోగా అష్ఫాక్ ని పట్టుకోవడానికి వెంట పడతారు. కానీ దేవ్ వెళ్లి అష్ఫాక్ ని పోలీసులకు దొరకకుండా కాపాడి, నేను కూడా కాశ్మీర్ కోసం పోరాడే వారిలో ఒకరిని అని అబద్ధం చెప్పి వెళ్లిపోతాడు. మరో పక్క పాత విమానాన్ని రిపేర్స్ చేసి కొత్తదానిలా తయారు చేస్తారు. అలా పాతదాన్ని కొత్తదానిలా ఎందుకు చేశారో మనకి ఎండింగ్ లో తెలుస్తుంది. ఐబీ చీఫ్ అవస్థి డిఫెన్స్ మినిస్టర్ ని కలిసి ప్లాన్ చెప్తాడు. అది విన్న మినిస్టర్, మన ఫ్లైట్ మనమే హైజాక్ చేయడం ఏంటి, మనం టెర్రరిస్ట్లకి హెల్ప్ చేయడం ఏంటి, ఫ్లైట్ లో ఉన్న సాధారణ ప్రజలు ప్రమాదంలో పడతారు అని అంటాడు. అది విన్న అవస్థి, ఫ్లైట్ లో సివిలియన్స్ ఎవ్వరూ ఉండరు, ఒక 30 మంది ఇండియన్ సీక్రెట్ ఏజెంట్స్ సాధారణ ప్రజల్లాగా ఆ ఫ్లైట్ ఎక్కుతారు. వారి దగ్గర వెపన్స్ ఉంటే పాకిస్తాన్ వాళ్ళకి అనుమానం వస్తుంది కాబట్టి మన ఏజెంట్స్ వెపన్స్ ఏమీ లేకుండా ఫ్లైట్ ఎక్కి
హైజాక్ అయ్యి పాకిస్తాన్ లో ల్యాండ్ అవుతారు. హైజాక్ అనేది టెర్రరిస్టులు చేసే పని. ఆ హైజాక్ ని పాకిస్తానే చేయించింది అని ఆధారాలు చూపించి దాని సాకుగా చెప్పి మనం పాకిస్తాన్ మీద చర్యలు తీసుకుంటున్నట్లు, అందులో భాగంగా పాకిస్తాన్ విమానాలు ఏవీ కూడా మన భూభాగం మీదుగా ఎగరకూడదని ఎయిర్ స్పేస్ ని బ్లాక్ చేసి వారి యుద్ధ ఏర్పాట్లు నిదానంగా జరిగేలా చేసి ఈ గ్యాప్ లో మనం యుద్ధానికి సిద్ధమవుదామని ప్లాన్ చెప్తాడు. అదే సమయంలో ఇండియాలో ఉన్న పాకిస్తాన్ ఏజెంట్ అయినటువంటి సికిందర్ ఖురేషిని ఫాలో అయ్యి పాకిస్తాన్ ఇంటెలిజెంట్ హెడ్ కి ఫోన్ చేసి మక్బుల్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్న ఇద్దరు ఫ్లైట్ ని హైజాక్ చేయబోతున్నారు అని చెప్తాడు. అది విన్న ఐఎస్ఐ చీఫ్ హైజాక్ జరగకూడదు, ఎలా అయినా సరే వారిని ఆపు అని అంటాడు. ఆ తర్వాత రోజు ఖురేషి హైజాక్ కి సిద్ధమయ్యి ఎయిర్పోర్ట్ లో ఉండగా అశ్వక్ కూడా ఎయిర్పోర్ట్ కి వెళ్లే ముందు డమ్మీ గన్స్ ని తీసుకుని బయలుదేరతాడు. దాంతో పాకిస్తాన్ ఏజెంట్ సికిందర్ అశ్వక్ ని ఫాలో అయ్యి తనని ఆపడానికి ప్రయత్నం చేయగా సంగ్రామ్ వెళ్లి సికిందర్ తో ఫైట్ చేస్తాడు. ఆ ఫైట్ లో సికిందర్ సంగ్రామ్ ని చంపేసి సంగ్రామ్ జేబులోని పేపర్ ని చూసి ఇండియన్ ఏజెంట్ దేవ్ హైజాక్ అవ్వబోతున్న ఫ్లైట్ కి పైలట్ గా వెళ్లబోతున్నాడు అని తెలుసుకుని వెంటనే పాకిస్తాన్ కి కాల్ చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ కాల్ కనెక్ట్ అవ్వకపోవడంతో స్వయంగా తనే పాకిస్తాన్ కి బయలుదేరతాడు. మరోపక్క ఇండియన్ ఏజెంట్స్ అందరూ సాధారణ ప్రజల్లాగా ఫ్లైట్ ఎక్కగా అనుకోకుండా ఒక సాధారణ మహిళ కూడా అదే ఫ్లైట్ ఎక్కేస్తుంది. అలాగే ఖురేషియన్ అశ్వక్లు కూడా ఆ ఫ్లైట్ ఎక్కుతారు. దేవ్ ఒక పైలట్ లాగా ఫ్లైట్ ఎక్కుతాడు. 20 నిమిషాల్లో ఫ్లైట్ జమ్మూలో ల్యాండ్ అవ్వబోతుంది అనగా ఖురేషియన్ అశ్వక్లు వారి చుట్టూ ఉన్నది ఏజెంట్స్ అని తెలియక డమ్మీ గన్స్ ని చూపించి బెదిరిస్తూ ఫ్లైట్ ని హైజాక్ చేస్తున్నాం, ఫ్లైట్ ని పాకిస్తాన్ లోని రావులపిండికి తీసుకువెళ్ళండి అని అంటారు. అయితే దేవ్ మాత్రం తన ప్లాన్ ప్రకారం వారిని చూసి భయపడుతున్నట్లు నటిస్తూనే మన ఫ్లైట్ లో రావులపిండి దాకా వెళ్లడానికి పెట్రోల్ లేదు, కావాలంటే పాకిస్తాన్ లోని లాహోర్ లో అయితే ల్యాండ్ చేయగలమని లాహోర్ ఎయిర్పోర్ట్ కి తీసుకువెళ్తాడు. కానీ లాహోర్ ఎయిర్పోర్ట్ వారు విమానాన్ని ల్యాండ్ చేయడానికి మీకు పర్మిషన్ లేదు అన్నప్పటికీ దేవ్ మాత్రం వేరే ఎయిర్పోర్ట్ కి వెళ్లేంత పెట్రోల్ లేదు, పైగా ఒక ఇంజన్ కూడా పాడైపోయిందని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తాడు. ఖురేషి వెంటనే ఎయిర్పోర్ట్ స్టాఫ్ తో మాట్లాడుతూ ఇండియన్ జైల్లో ఉన్న మా గ్యాంగ్ కి చెందిన 36 మందిని రిలీజ్ చేయాలి అని అంటాడు. దాంతో దేవ్ ఖురేషిని చూసి ఎయిర్పోర్ట్ స్టాఫ్ తో మాట్లాడడం ఎందుకు, నువ్వు పెద్ద పెద్ద గవర్నమెంట్ అధికారులతో మాట్లాడితే నీ పని జరుగుతుంది అని ఐడియా ఇస్తాడు. దాంతో ఖురేషి పాక్ మినిస్టర్ ని పిలిపించి తన డిమాండ్ చెప్తాడు. ఆ వెంటనే ఇండియా టెర్రరిస్టుల డిమాండ్ కి ఓకే చెప్పినట్లు మెసేజ్ పంపుతుంది. అది విన్న పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఇండియా అంత ఈజీగా ఎలా టెర్రరిస్ట్ డిమాండ్ కి ఓకే చెప్పింది, ఇదంతా ఏదో ప్లాన్ ప్రకారం జరుగుతున్నట్లుంది అని ఆలోచించి ఇండియా ఈ హైజాక్ ని అడ్డం పెట్టుకుని ఇండియన్ ఎయిర్ స్పేస్ ని బ్లాక్ చేసే అవకాశం ఉందని అర్థం చేసుకుని వెంటనే ఐఎస్ఐ చీఫ్ కి ఫోన్ చేసి ఇదంతా ఇండియన్ ప్లాన్ లా ఉంది, అదే నిజమైతే ఆ ఫ్లైట్ లో ఇండియన్ ఏజెంట్స్ కూడా ఉండే అవకాశం ఉంది, వాళ్ళు సాధారణ ప్రజలు కాదు ఇండియన్ ఏజెంట్స్ అని మనం నిరూపించగలిగితే ఏజెంట్స్ అందరినీ చంపడమే కాకుండా ఇండియన్ ఏజెంట్స్ ని పంపి పాకిస్తాన్ లో విధ్వంసం చేయాలనుకుందని ప్రపంచ దేశాలందరికీ చెప్పి ఇండియా మీద ఆంక్షలు విధించేలా చేయవచ్చు, వచ్చిన వారిలో ఏజెంట్స్ ఉన్నట్లు నిరూపించు అని అంటాడు. దాంతో ఖురేషియన్ అశ్వక్లతో మాట్లాడిన ఐఎస్ఐ చీఫ్ ఇండియా మీ డిమాండ్ కి ఒప్పుకుంది, అందుకే మీరు ఇంకా మీ ఫ్లైట్ లోని ప్రజలతో అవసరం లేదు, వారిని హోటల్ కి తరలిస్తున్నామని అందరినీ ఫ్లైట్ నుండి దిగమంటారు. అలా ఫ్లైట్ దిగే సమయంలోనే దేవ్ని చూసిన అశ్వక్, నువ్వు ఈ ఫ్లైట్ లో ఉన్నావేంటి, నన్ను పోలీసుల నుండి కాపాడింది నువ్వే కదా అని అంటాడు. అది విన్న దేవ్, నేను మీలో ఒకణ్ణి, మీరు బాగా పోరాడుతున్నారు, గుర్తు పెట్టుకోండి, ఒకవేళ ఇండియా మాటిచ్చినట్లు మన వాళ్ళని జైలు నుండి రిలీజ్ చేయకపోతే ఈ విమానాన్ని కాల్చి బూడిద చేయండి అని చెప్పి ఫ్లైట్ దిగుతాడు. అలా ఫ్లైట్ ని ఎందుకు కాల్చమన్నాడో క్లైమాక్స్ లో తెలుస్తుంది. ఐఎస్ఐ చీఫ్ విమానంలోని వారిని బస్ లోకి ఎక్కించి మీ అందరినీ ఇండియాకి పంపించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం, మీరు రేపు ఉదయం ఇండియాకి వెళ్ళవచ్చు, అప్పటి వరకు మా ఆతిథ్యం స్వీకరించండి అని అందరినీ ఒక హోటల్లో వేరువేరు గదుల్లో ఉంచుతారు. కొద్దిసేపటికి మళ్ళీ అందరినీ ఒక చోటికి పిలిచి ఒక ఫోన్ ని ఇచ్చి మీ అందరికీ 30 నిమిషాల సమయం ఇస్తున్నాం, ఒకరి తర్వాత ఒకరు మీ ఇంటికి ఫోన్ చేసుకోవచ్చు అని చెప్తారు. నిజానికి పక్క రూమ్ లో ఉన్న ఐఎస్ఐ చీఫ్ ఇండియన్ ఏజెంట్స్ కి తెలియకుండా వారి ఫోన్ కాల్స్ ని వింటూ ఉంటాడు. మన ఏజెంట్స్ ఒకరి తర్వాత ఒకరు వారి ఫ్యామిలీస్ కి ఫోన్ చేసి సాధారణ ప్రజల్లాగానే మాట్లాడుతూ ఉంటారు. అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే ఏజెంట్స్ అందరూ వేర్వేరు ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేసినప్పటికీ మన ఇండియన్ ఇంటెలిజెన్స్ ఆఫీస్ లో ఉన్న ఒకే వ్యక్తి అన్ని ఫోన్స్ ని లిఫ్ట్ చేసి రకరకాల గొంతులతో మిమిక్రీ చేసి మాట్లాడుతూ ఉంటాడు. ఆ ఫోన్ కాల్స్ అన్ని విన్న పాకిస్తాన్ ఐఎస్ఐ చీఫ్
బాగా ఆలోచించి వచ్చిన వారందరూ వేర్వేరు సిటీస్ కి ఫోన్ చేశారు. కానీ ప్రతి ఫోన్ కాల్ లోనూ వర్షం పడుతున్నట్లు శబ్దం వినిపించింది. అలా ఎలా అన్ని ప్రాంతాల్లో ఒకేసారి వర్షం పడుతుంది అంటే వీరందరూ ఏజెంట్సే, వీరందరితో ఒకే వ్యక్తి మాట్లాడుతున్నాడు అని అర్థం చేసుకుంటాడు. మరోపక్క మన ఇండియన్ ఏజెంట్స్ ని ఉంచిన హోటల్ బయట ఒక ఇండియన్ స్పై ఏజెంట్ వచ్చి లైట్ తో సిగ్నల్ ఇవ్వడంతో దేవ్ హోటల్ లోని లైట్స్ ని ఆన్ చేస్తూ ఆఫ్ చేస్తూ మాస్కో లో ఒక మెసేజ్ ని ఇండియన్ ఏజెంట్ కి పంపుతాడు. అదే సమయంలో ఐఎస్ఐ చీఫ్ ఆర్మీ చీఫ్ కి కాల్ చేసి వచ్చిన వారందరూ ఏజెంట్సే అని చెప్తాడు. అది విన్న ఆర్మీ చీఫ్ వారందరూ ఏజెంట్స్ అని బలమైన ఆధారాలు సంపాదించు, వారిని ఏం చేయాలో నేను చెప్తా అంటాడు. అదే సమయంలో హోటల్ బయట ఉన్న ఇండియన్ స్పై హోటల్లో కరెంట్ పోయేలా చేస్తాడు. హోటల్ బయట లోపల మొత్తం సెక్యూరిటీ ఫుల్ గా ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో ఇండియాలో సంగ్రామ్ని చంపిన పాకిస్తాన్ ఏజెన్సీ కిందరు వచ్చి ఐఎస్ఐ చీఫ్ ని కలిసి పైలట్ ఒక ఏజెంట్ అని చెప్తాడు. అది విన్న ఐఎస్ఐ చీఫ్ ఇలాంటి సాలిడ్ ఎవిడెన్స్ కోసమే ఎదురు చూస్తున్నాం, ఈ ఎవిడెన్స్ చాలు అని దేవ్ దగ్గరికి వెళ్లి తనని వారితో తీసుకువెళ్లబోతూ ఉండగా మన ఇండియన్ ఏజెంట్స్ అందరూ కలిసి బయటికి శబ్దం వినిపించకుండా ఐఎస్ఐ చీఫ్ తో పాటు సికిందర్ ని కూడా బాగా కొట్టి వారిని ఒక గదిలో బంధిస్తారు. ఆ తర్వాత వారి బట్టలు వేసుకుని చీకట్లో కార్ ఎక్కి బయటికి వెళ్తున్నట్లు చెప్పి వెళ్లిపోయి మళ్లీ సీక్రెట్ గా హోటల్లోకి వచ్చేసి వారి డ్రెస్సులు వారు వేసేసుకుంటారు. ఆ తర్వాత రోజు ఉదయం మన ఏజెంట్స్ అందరినీ ఇండియాకి పంపించే సమయం అవ్వగా పాకిస్తాన్ అధికారులు మాత్రం రాత్రి డ్యూటీలో ఉన్న అధికారులు ఎక్కడికి వెళ్లారు అని ఆలోచిస్తూ ఇంకా మిమ్మల్ని వదలమని మాకు పైనుంచి ఆర్డర్స్ రాలేదు అని వారిని అక్కడే ఉంచే ప్రయత్నం చేస్తారు. అదే సమయంలో పాకిస్తాన్ లో ఉన్న ఇండియన్ స్పై ఆ హోటల్ కి కాల్ చేసి పాకిస్తాన్ అధికారులతో మాట్లాడుతూ నేను ప్రెసిడెంట్ పిఏ ని మాట్లాడుతున్నా, ఆ ఇండియన్స్ ని వెంటనే గాండా చెక్ పోస్ట్ దగ్గర ఇండియాకి అప్పచెప్పండి, ఇది ప్రెసిడెంట్ ఆర్డర్ అని ఫోన్ కట్ చేస్తాడు. దాంతో పాకిస్తాన్ అధికారులు ఇండియన్ ఏజెంట్స్ ని ఇండియాకి పంపించేస్తారు. ఆ తర్వాత హోటల్లో కట్లు విడిపించుకున్న ఐఎస్ఐ చీఫ్ అండ్ సికిందర్ వచ్చి నిన్న ఇక్కడికి వచ్చింది ఇండియన్ ఏజెంట్స్ అని అందరికి చెప్పి వెంటనే ఎయిర్పోర్ట్ కి వెళ్లి ఖురేషిని చూసి డమ్మీ గన్స్ తో ఇండియాతో ఆడుకోవాలి అనుకున్నావు కానీ వాళ్ళు నీతోనే ఆడుకున్నారు అని చెప్తాడు. అది విన్న ఖురేషికి దేవ్ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి అక్కడ ఉన్న ఆ విమానాన్ని కాల్చి నిప్పంటిస్తాడు. ఆ వెంటనే ఇండియా పాకిస్తాన్ అధికారులు కావాలనే దగ్గరుండి టెర్రరిస్టులతో మా విమానాన్ని కాల్పించారు, ఇండియా ఆస్తికి నష్టం కలిగించడమే కాకుండా ఫ్లైట్ ని కాల్పించి హైజాకర్స్ గురించి ఎంక్వైరీ చేయడానికి ఒక ఎవిడెన్స్ లో ఉపయోగపడే ఫ్లైట్ ని కాల్ చేశారు. దీన్ని ఇండియా తీవ్రంగా ఖండిస్తూ పాకిస్తాన్ ఫ్లైట్స్ ఏవి మా భూభాగం మీదుగా ఎగరకూడదు అని ఎయిర్ స్పేస్ ని బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటిస్తుంది. ఆ వెంటనే ఇండియా యుద్ధానికి సిద్ధమయ్యి 1971 లో యుద్ధాన్ని కేవలం 13 రోజుల్లో ముగించి పాకిస్తాన్ ఆర్మీని లొంగిపోయేలా చేసి ఈస్ట్ పాకిస్తాన్ ని పాకిస్తాన్ నుండి విడిపించడంతో ఆ ప్రాంతం బంగ్లాదేశ్ లా కొత్త దేశంగా ఏర్పడుతుంది. అక్కడితో మూవీ ఎండ్ అవుతుంది. మూవీ ఎండింగ్ లో రియల్ లైఫ్ ఫొటోస్ ని కూడా చూపిస్తారు. ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్తారు కదూ. మీరు చేసే లైక్స్, కామెంట్స్ అండ్ సబ్స్క్రిప్షన్స్ మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంతో ఎంకరేజ్మెంట్ ని ఇస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, కామెంట్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో కూడా తప్పకుండా షేర్ చేసుకోండి. ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్.